అంటే గతంలో మీకు బాగా ఐడియా ఉందండి చాలా చోట్ల ప్రొటెస్టులు చేశారు పర్టికులర్గా రెండు మూడు గ్రామాల్లో ఏదైతే ఉండవల్లి కావచ్చు పెనుమాక ఆ పక్కన ఉన్న నవలూరు ఇట్లాంటి మూడు నాలుగు గ్రామాల వాళ్ళు మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు మేము రాజధానికి ఇచ్చేది లేదు మా భూముల రేట్లు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి ఇవ్వమని వాళ్ళందరూ ధర్నాలు కూడా చేశారు ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచనలో మార్పు వచ్చిందా గత ఐదేళ్లలో వాళ్ళ భూముల రేట్లు పెరగకపోగా ఇంకా పడిపోయిన పరిస్థితి ఉంది కదా చాలామందికి యాక్చువల్గా మార్పు వచ్చిందండి వాడు కూడా అర్థం చేసుకున్నారు వాడు కూడాను ఈరోజు పెనుమాక్ పెనుమాకు కూడా కొద్దిగా తక్కువ ఇచ్చారు ఈరోజు పెనుమాకులోనే పది ఎకరాలు ఇస్తామని యాక్చువల్గా ఇన్ఫామ్ చేసి వాడు పెనుమాకే పోతున్నాను అట్లాంటి విలేజ్కి వాళ్ళలో మార్పు వచ్చింది అందరూ కూడా చెప్పాం ల్యాండ్ ఎక్విజేషన్ అయినా ఇబ్బంది లేదు ల్యాండ్ పుల్లింగ్ అయినా ఇబ్బంది లేదు అయితే మా వరకు మీకు చెప్పడం ల్యాండ్ పుల్లింగ్లోనే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ వస్తుందని మేము చెప్పడం జరిగింది దానికి స్పందించి కొంతమంది ముందుకు వస్తున్నారండి ఎవరన్నా రాకుంటే అది ల్యాండ్ అక్విజేషన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే అంటే ఒకవేళ ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వటం ఇష్టం లేకపోతే ల్యాండ్ అక్విజేషన్ కింద ఇవేం బలవంతంగానే తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ప్రజా అవసరాల కోసం కాబట్టి అంటే ఇది క్యాపిటల్ సిటీ కదండి ప్రజావసరాలు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానిది కాబట్టి ఇది ఒక రాజధానిగా డిక్లేర్ చేశాం కాబట్టి తీసుకోక తప్పదండి అంటే ఆ పరిస్థితి రాకపోవచ్చు బహుశా మీరు అన్న ప్రకారం వాళ్ళందరూ ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి సో బలవంతంగా తీసుకునే పరిస్థితి రాకపోవచ్చేమో అయితే ఒకసారి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఐదేళ్ల తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు మీరు స్వయంగా మీరే వెళ్ళి మరీ భూములు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో గతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతులకు ఏవైతే పరిహారం ఇచ్చారో అదే రిటర్నబుల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఇన్ని గజాలు లేకపోతే రెసిడెన్షియల్ ఇన్ని అని ఇచ్చారు అలాగే కౌలు ఇచ్చారు కదా అవే వీళ్ళకి వర్తిస్తాయా వీళ్ళకి ఏమైనా ఎక్సెస్ ఇస్తున్నారా అదే ఇస్తున్నామండి యాక్చువల్గా యాభై వేలు జరీ భూమి అయితే యాభై వేలు నాన్ జరీబు అయితే ముప్పై వేలు ఇస్తాను అయితే పది సంవత్సరాలు ఇస్తాం పది సంవత్సరాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకి టెన్ ఇయర్స్ అంటే అంతకుముందు రైతులకు ఫైవ్ ఇయర్స్ అన్నాం దాన్ని మరొక ఐదు సంవత్సరాలు పొడిగిచ్చాము పదేళ్ళు వీళ్ళకి టెన్ ఇయర్స్ అలాగే ఇచ్చుకుంటా పోతాం ఎవరీ ఇయర్ జరీబ్ భూమి అయితే ఐదు వేలు పెంచుతూ పోతాం నాన్ జరీబు అయితే మూడు వేలు పెంచుకుంటూ పోతాం అంటే గత ఐదేళ్లలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన వాళ్ళకి కౌలు కూడా సరిగా అందలేదని చాలా చోట్ల ఆందోళన చేశారు ప్రజలు రైతులు సో అదంతా క్లియర్ చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం రెండు ఇన్స్టాల్మెంట్స్ ఆపేస్తుంది టూ ఇయర్స్ది అయితే నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చి ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు రేపు మార్నింగ్ రైతు సోదరుల యొక్క అకౌంట్లో ఒక ఇన్స్టాల్మెంట్ పడుతుందండి మరొక ఇన్స్టాల్మెంట్ త్వరలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే అంటే సార్ ఇంతకుముందు రాజధాని ఇక్కడ కంటిన్యూ 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 అండి ఇప్పుడు యాక్చువల్గా అంటే మేజర్ ల్యాండ్ ఫిల్లింగ్ అయిపోయిందండి అప్పుడు లాటరీ సిస్టమ్లో ప్లాట్లు ఇచ్చాము ఇప్పుడు అక్కడక్కడ ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఈచ్ విలేజ్లో ఉన్నాయి అయితే ఏ విలేజ్లో వాళ్ళకి అక్కడే ప్లాట్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా చేసామంటే లాటరీ కాకుండా ఎవరు ముందు ఇస్తే వాళ్ళు వచ్చి ఉన్న ప్లాట్లలో సెలెక్ట్ చేసుకోవచ్చు బెస్ట్ ప్లాట్ని వాళ్ళకి అది అలాట్ చేసే ఇష్టం తీసుకొచ్చామండి దానివల్ల రైతు సోదరులు అందరికీ చెప్పాం మీరు త్వరగా ఇవ్వండి మీకు కావాల్సిన కోరిన దగ్గర మీరు ప్లాట్ తీసుకోండి అని చెప్పడం జరిగిందండి